ఆయా ట్రిబ్యునల్ కి అపీల్ చేసుకున్నారు, ఏం చేస్తాడు? గతి లేదు కదా, మరి ఏం చేయమంటారు? అంటే మీ చంద్రబాబు నాయుడు కుట్రల్లో మీరు భాగస్వామి అయిపోతే జైలుకి వెళ్ళిపోమంటారా? జగన్మోహన్ రెడ్డి గారికి మామూలుగా పదవి పోయింది, అధికారం పోయింది, అన్నీ పోయినా సరే ఇంకా మీరు ఒక పార్టీకి అధ్యక్షురాలయ్యండి, అధికార పార్టీ ఉండండి, తీర్థం మానేసి తోటి ఆడకూతురు కదా, నీ తోటి ఆడకూతురులు రోజుకి పిట్టలు లేచిపోయినట్టు లేపేస్తున్నారు కదా, క్రూర మొగాల్లాగా కొంతమంది పశువులు. అధికారం మదన్ను చూసుకుని, అధికారాన్ని చూసుకుని, అధికారం అండతో మదవెక్కినటువంటి మృగాలు రోజు ఆడకూతుర్ని చంపేస్తంటే ఒక్కరోజు నోరెత్తలేదే, మాట్లాడవే, పలకరింపులేదే, ఈ ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకుని నిలదీయవే అని ఇంకా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు జనానికి నచ్చాడో నచ్చలేదో ఈవీఎంలో గోల తర్వాత మాట్లాడుకుందాం, అధికారం లేదు కదా. చంద్రబాబు నాయుడు బలే చెబుతున్నాడు, ఆవిడ రాజకీయం ఆవిడ ఇష్టం, ఆవిడ రాజకీయం ఎదగకూడదా? అసలు నువ్వు ఎదగనిస్తున్నావా? చెంచాగిరి చేయించుకుంటున్నావు కదా నువ్వు. రాజకీయంలో ఎదిగే పద్ధతి అదేనా అన్న? తెలంగాణలో అధికార పార్టీని ఏ రకంగా తూర్పారు పట్టింది, ఇక్కడ ప్రతిపక్షాన్ని తూర్పార పడుతుంది. ఇది రాజకీయం, ఇది ఎదిగే పద్ధతి. చంద్రబాబు నాయుడు వత్తాసు, ఒక అధికార పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక నాయకురాలు పని పొగుడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి మీరు చెప్పండి ఒకసారి. జనం ఆవిడని విపరీతంగా పోగొడుతున్నా అంటే మీరు మనందరం మాట్లాడుకోండి, జనం మాట్లాడాలి కదా, ఏంటి ఏం జరుగుతుందనేది. ఇవాళ ఆయన మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు, 100కు 100% జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ దగుల్బాజీ కుట్రలకి, కుటుంబంలో ఉన్న కలహాలను అడ్డం పెట్టుకుని అతను చేస్తున్నటువంటి తప్పుడు రాజకీయానికి, కుట్రలకి బలైపోటాకి నేను ఇంటినామారావు కాదు కదా, చంద్రబాబు నాయుడు కుట్రలకి బలైపోటాకి అమాయకమైన ఇంటినామారావు ఏంటి కాదు. కాబట్టి నీ చేతిలో పావులుగా ఉన్నటువంటి, పావుగా తయారైనటువంటి చెల్లెమ్మ కోసం మరి ఏం చేస్తాడు, నోటీస్ ఇవ్వాలి తప్పదు కదా. ఇవాళ ఇది వాస్తవాలు అయితే, ఇది వాస్తవాలు అయితే ఇది ఎప్పటికీ పోదు కదా. ఈ రాసుకున్న కాగితాలు ఎప్పటికే ఈ ఈ కోర్టు తీర్పులు అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాయి? ఇవాళ కాకపోతే 10 ఏళ్ళకు 5 ఏళ్ళకు కోర్టు జడ్జిమెంట్లు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా గెలిచి రావడం ఖాయం, మీకు తెలీదా? వీటన్నిటిని జయించి వస్తాడు జగన్మోహన్ రెడ్డి అని. అందుకోసమే కదా మీరు అగ్రిమెంట్ రాయించుకున్నారు, అందుకోసమే కదా, లేకపోతే మీకు నమ్మకం లేకపోతే వదిలేసేవాళ్ళు కదా. ఈ కేసులు దొంగ కేసులు, ఈ కేసులు నిలిచే కేసులు కాదు, వాదనలు అయిపోతే చాలు, ఈ ఆస్తులు మనకు వస్తాయనే కదా నమ్మకంతోనే కదా మీరు కూడా సంతకం పెట్టారు, ప్రతి కాగితం మీద సంతకం పెట్టారు కదా. చూడండి, ప్రతి కాగితం మీద జగన్మోహన్ రెడ్డి గారు, శర్మలం గారు సంతకాలు పెట్టుకున్నారు, ప్రతి కాగితం మీద రాసుకున్న ప్రతి కాగితం మీద. అంటే ఈ ఒప్పందం మీద మీరు నమ్మకం ఉంటేనే కదా పెట్టుకున్నారు. ఈ ఆస్తులన్నీ కోర్టులో జగన్మోహన్ రెడ్డి కేసుల్లో జయించి ఈ ఆస్తులన్నీ కూడా మళ్ళీ మీ కుటుంబానికి తిరిగి సంపాదిస్తాడనే కదా ఇందులో వాటా రాసుకున్నారు. భారతీయ సిమెంట్స్లో 40% వాటా, సాక్షిలో 40% వాటా, అలాగే పల్నాడులో ఉన్నటువంటి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ 100కు 100% వాట మీదనే రాసుకున్నారు కదా. ఇంకా వేరే ఆస్తులు కూడా ఉన్నాయి, అన్నీ రాసుకున్నారు కదా. ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఆస్తులు అన్న ప్రేమ లేదు ప్రేమ లేదని మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడే వాళ్ళందన్న ప్రేమ లేకపోతే ఆ సంతకాలు ఎందుకు పెడతారు? ఈ సంతకం బలిగొరదా ఎప్పటికైనా? జగన్మోహన్ రెడ్డి అడ్డం తిరగలడా అనుకుందాం మనం అనుకుంటే,
నేను పెట్టనంటే ఎవరేం చేస్తారు? మీరందరూ మాట్లాడుతున్నారుగా రాజ్యసభ ఇవ్వలేదు లోక్సభ ఇవ్వలేదని అధికారంలో వాటా ఇవ్వలేదని. దీన్ని కూడా అలాగే ఇది నేను సంపాదించుకున్నా నేను ఏమనని అనలేడా? డబ్బు పిచ్చే అయితే అమ్మా ఇదంతా నేను సంపాదించుకున్నానమ్మా, కావాలంటే నీకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇస్తాం చూసుకో, మొత్తం ప్రతి పైసా నేనే సంపాదించుకున్నాను, నీకేం పంచాల్సిన అవసరం లేదమ్మా అని అనలేడా? డబ్బు పిచ్చోడైతే జగన్ గారు లేదు కాబట్టే నువ్వు అడగంగానే సంతకాలు పెట్టాడు. మొత్తం మీ అమ్మగారి ప్రేమతో ప్రతి పేజీలో ఆస్తుల లెక్కలో ప్రతిదీ శర్మిల అమ్మగారి సంతకం, దాంట్లో అన్నీ ఉన్నాయి కదా. భారతీయ సిమెంట్లో 40% వాటా, సాక్షిలో 40% వాటా, అన్నింటిలో అన్నీ ఉన్నాయిగా. ఇది పబ్లిక్ డాక్యుమెంటే ఇవాళ. ఇవాళ చంద్రబాబు నాయుడు మీకు సుట్టం అయిపోయాడు. చంద్రబాబు మాట్లాడతాడు ఏంటంటున్నాడు ఆయన, నిన్న అక్కడ పత్తి కౌర్లు ఏంటయ్యా ఆయన శ్రీరంగ నీతి అంటే, ఆస్తిలో వాటా ఇవ్వనంటూ తల్లి చెల్లిని జగన్ గారు రోడ్డుపైకి లాగారు. మమ్మల్ని నిందిస్తూ జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. నిజంగా వయసు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇదే సరస్వతి పవర్, పల్నాడులో ఉన్నటువంటి గురజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి సరస్వతి పవర్ భూమిని జగన్మోహన్ రెడ్డి గారి సొంత డబ్బులతో రైతులకు డబ్బులు ఇచ్చి ఇరువుల రైతుల యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇరువురి యొక్క పరస్పర అంగీకారంతో భూముల్ని కొనుగోలు చేస్తే నీకు అప్పుడు అప్పుడు ఉన్నటువంటి అంటే 2014-19 మధ్యలో నువ్వు స్వయంగా నీ గురజాల ఎమ్మెల్యేతో రౌడీల్ని మనుషుల్ని పంపించి ఆ భూమిని కబ్జా చేయటానికి ప్రయత్నం చేశారా లేదా? ఇవాళ ఇంత ప్రేమగా చెప్తున్నావు కదా, చాలా మంచి అమ్మాయి అండి, రాజకీయాల్లో అమ్మాయి ఎదగద్దా? మరి ఆ అమ్మాయి ఆస్తి ఎందుకు దెబ్బేయాలని చూశారు? మీరందరూ సాక్ష్యమే కదా, మీడియా అంతా కూడా సాక్ష్యమే కదా. ఆ రోజు ఈ ఆస్తిని కాపాడటానికి మాచేర్ల ఎమ్మెల్యే పిన్నిల్లి రామకృష్ణారెడ్డి బతికే ఉన్నాడు, ఆక్రమించడానికి ప్రయత్నం చేసినటువంటి ఆ శ్రీనివాసరావు అంత మీరేంటండి గురజాల? ఈ ఎర్రపతినేని కూడా బతికే ఉన్నాడు కదా, పేపర్లు బతికే ఉన్నాయి, టీవీలు బతికే ఉన్నాయి కదా, చంద్రబాబు నాయుడు బతికే ఉన్నాడు కదా. మరి మరి ఆక్రమించి ఆ భూమిని ఆక్రమిస్తే మరి జగన్ గారి తరఫున మాచేర్ల ఎమ్మెల్యే వెళ్ళి గొడవపడలేదా, కేసులు కట్టించుకోలేదా, ఆస్తిని కాపాడుకోలేదా? మీరు కబ్జా చేద్దామని ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు యొక్క సలహా మేరకు ఎర్రపతినేని శ్రీనివాసరావు, లేకపోతే ఎందుకు వెళ్తాడు ఎర్రపతినేని శ్రీనికి ఏం పని? ఎర్రపతినేని శ్రీని ఎందుకు వెళ్తాడు ఆ భూమి కబ్జా చేయటానికి స్వయంగా ఒక ఎమ్మెల్యేకి ఏం పని? దాని ఇవాళ ఆ భూమి అంటే అదని ఇదని మాట్లాడుతున్నాం, చందమ్మ శర్మిల మీద ప్రేమ చూపించేస్తున్నాం. ఏదో సామెతగా ముసలి కోతిని మీద ఎక్కించుకుని వెళ్తా, ఏదో మా వాళ్ళ కోతి గుండికాయ కావాలి అని చెప్పి అడుగుద్ది కదా, ఆ సామెతగా ముసలి కన్నీరు కార్చే పరిస్థితి ఆవిడికి అర్థం కావట్లా, మొత్తం మింగేస్తాడు లటక్కనని చెప్పని శర్మిలమ్మ గారికి. ఎవరు డైవర్షన్ పాలిటిక్స్? ఈ రాష్ట్రాన్ని డైవర్షన్లోకి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా జనాల్ని మోసం చేసి రోజు అసూలు బాస్తుంటే, ఆడబిడ్డలు అసూలు బాస్తుంటే రోజు పేపర్ తీస్తే ఆడపిల్ల అత్యాచారం, ఆడపిల్ల మీద హత్య, ఆడపిల్లను నరికేయటం, ఆడపిల్లను చంపేయటం, తలకాయ పగల కొట్టేయటం, యాసిడ్ పోసేయటం, హత్య చేయటం, రేప్ చేసేయటం ఇంట్లోకి వెళ్ళి ఆటిని డైవర్షన్ చేయటా కదా ఇది డైవర్షన్ పాలిటిక్స్. ఛాలెంజ్ చేస్తానే నేను చంద్రబాబు నాయుడు, ఒక్కరోజన్నా ఒక్కరోజన్నా ఒక్క ఆడపిల్లకి సానుభూతిగా మాట్లాడేవా, ఒక్క ఇంటికి వెళ్ళి ఓదార్చావా? అధికారం లేనప్పుడు మాత్రం ప్రతి శవం దగ్గరికి వెళ్ళారు తండ్రి కొడుకులు ఇద్దరు,
ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని శవాల దగ్గరికి వెళ్తానని మాట్లాడతారు. మరి ఏం చేస్తారు మీ ప్రభుత్వ హత్యలు ఇవన్నీ కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కిరాతకాలన్నీ మీ ప్రభుత్వ ప్రేరేపిత మీ ప్రభుత్వాన్ని చూసుకుని మదమెక్కిన పశువులు మృగాలు చంపుతుంటే మరి ఏం చేయాలి? ధైర్యం చెప్పక ఎవడు చెప్తాడు? జగన్ చెప్పపోతే మిగతా ప్రతిపక్షాలు ఎవడకా ఇంట్లో పొడుకుంటే జగన్ తప్పితే ఈ రాష్ట్రంలో మిగతా రాజకీయ పార్టీలు ఏమైపోయినాయి? ఇంత అరాచకం జరుగుతుంటే ఈ రాష్ట్రంలో 4 నెలలుగా అరాచకాలు జరుగుతుంటే ఏమైపోయినాయి మిగతా పార్టీలు? మరి జగనే కదా ఈ రాష్ట్రానికి దిక్కు. ప్రభుత్వం చేత వేధించబడుతున్నటువంటి మనుషులకి, వేదాభిక్కికి, ఆర్తులకి ఎవడ అండ? ఓదార్చేది ఎవడ? జగన్ తప్పితే దాన్ని శవాల దగ్గరికి వెళ్తున్నాడు. ఏ శవాల దగ్గరికి వెళ్తే తప్పండి? మీరు చంపుతున్నారు, వెళ్తున్నాడు, ఓదార్చుతున్నాడు. బతుకున్న వాళ్ళు ఉన్నారుగా. ఆ శవానికి అమ్మ ఉంది, ఆ శవానికి ఆ నాన్న ఉన్నాడు, ఆ శవాలకి అన్నదమ్ములు ఉన్నారు, ఆ శవానికి బిడ్డలు ఉన్నారు. మరి వాళ్ళని ఎవరికి ధైర్యం చెప్తారు? వాళ్ళకి సిగ్గు శరమం లేకుండా ఇంకా పార్టీ తరఫున మీరు మాట్లాడతారు శవాల దగ్గరికి వెళ్తాడు జగన్ అని. సిగ్గు లేదా అంట? మానవత్వం మీరు పలకరించాల్సింది పోయి పలకరించకుండా జగన్ వెళ్తున్నాడంటే డబ్బులు పంపిస్తారా? మీరు అధికారంలో లేకపోతే డబ్బులతో ప్రాణాలు వస్తాయా అని మాట్లాడతారు. కనీసం జగన్ ఉంటే వెళ్ళి ఓదార్చన్న ఓదార్చుతాడు. అధికారంలో ఉన్నా కూడా మీరు ఓదార్పు లేదు, మనుషులకు డబ్బు విసురుతామని. జగన్ వెళ్తున్నా అంటే డబ్బు విసురుతారు. డబ్బుతో మనుషులను కొందామనే అంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి వారితో రాజకీయం చేయాలంటే సిగ్గు అనిపిస్తుంది.